తెలంగాణ ప్రజల దృష్టికి, ముఖ్యంగా తెలంగాణ విద్యార్థుల దృష్టికి ఒక అంశాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అదేంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో ఆడబిడ్డలకు అన్యాయం జరగకుండా ఉండడానికి మనము బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి జీవోను, అదేవిధంగా కేసీఆర్ గారు కోర్టులో కొట్లాడుతున్నటువంటి కేసుని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకొని కొత్త జీవో ఇచ్చి మహిళలకు తీరని అన్యాయం చేస్తుంది అని చెప్పి మాకున్నటువంటి ఒక భయాందోళనను మేము వ్యక్తం చేయడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు చాలామంది మాట్లాడుకుంటూ తప్పుతో పట్టిస్తూ ఉన్నారు, అటువంటి నష్టం కూడా మహిళలకు జరగదు అనేటటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పారు. కానీ అప్పటికీ ఇప్పటికీ మొన్న గురుకులాలకు సంబంధించి 626 పోస్టులను ఈ ప్రభుత్వం ఫిల్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఫిల్ చేసినటువంటి 626 పోస్టులు, ఇవి ముందే కేసీఆర్ గారు ఉన్నప్పుడే నోటిఫికేషన్ వేసి పరీక్ష అయిపోయి రిజల్ట్ వచ్చినటువంటి దాన్ని కొత్త జీవో ప్రకారం ఇప్పుడు నింపడం జరిగింది. ఏదైతే మేము భయాన్ని వ్యక్తం చేసినామో ఆ భయాన్ని నిజం చేస్తూ కేవలం 12% మాత్రమే ఆడపిల్లలకు దీనిలో ఉద్యోగాలు రావడం జరిగింది. ఇందులో 3 కేటగిరీలుగా నింపిండ్రు. ఈ 3 కేటగిరీస్లో కూడా ఒక దాంట్లో 12%, ఒక దాంట్లో 13%, ఇంకో దాంట్లో 23% ఆడపిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. అంటే స్పిరిట్ ఆఫ్ రిజర్వేషన్ అయితే అని ఏదైతే మనం చెప్తామో, కనీసం 33% ఆడవాళ్ళకి జాబ్లలో అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రయత్నం మనం చేసినామో ఆ ప్రయత్నాన్ని మొత్తంగా కూడా తుంగలోకి దొక్కుతూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 2 జీవోలను రద్దు చేస్తూ, జీవో నంబర్ 41, జీవో 56 రద్దు చేస్తూ ఇప్పుడు జీవో 3 ఇచ్చినారు. ఆ జీవో 3 ప్రకారం జరుగుతున్నటువంటి అన్యాయం, మేము ఏదైతే జరుగుతుందని భయపడ్డామో అది ఇవాళ నిజం కావడం నిజంగా కూడా దురదృష్టకరం. చాలామంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతూ ఉంది. మగపిల్లలతో సమానంగా ఇంకా మగపిల్లల కన్నా ఎక్కువ కష్టపడుతూ, ఒక పక్క కుటుంబ భారాన్ని మోస్తూ, పిల్లల్ని చూసుకుంటూ అనేక ఇబ్బందులు పడుతూ, పోటీ పరీక్షలు తట్టుకొని మెరిట్లో వచ్చినటువంటి ఆడపిల్లలకు కూడా ఉద్యోగాలు రాకుండా అన్యాయం జరుగుతున్న విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజల ముందుకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే జీవో 3ని రద్దు చేయండి. ఇది పోటీ పరీక్షలు రాసేటటువంటి ఆడపిల్లలందరికీ కూడా, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే ఆడపిల్లలందరికీ కూడా అన్యాయం చేస్తున్నటువంటి జీవో కాబట్టి జీవో 3ని తక్షణమే మీరు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల మార్చి ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలందరూ కూడా ఎన్నో ఉద్యమాలు చేసి మహిళా హక్కుల్ని కాపాడుకున్నారని చెప్పి ఇంటర్నేషనల్ వేదికగా, ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి మార్చి 8 మహిళా దినోత్సవం ఈ మంత్లో ఉంటుంది. నిజంగా ఆ రోజు సంబరాలు చేసుకుంటాం మేమందరం లేడీస్ ఎప్పుడు. కానీ ఈసారి ఈ ముఖ్యమంత్రి గారి చెలవు వల్ల, ఈ కాంగ్రెస్ పార్టీ చెలవు వల్ల ఆడబిడ్డలకు అవకాశాలు మీరు దెబ్బతీస్తున్నారు కాబట్టి మార్చి 8 నాడు ధర్నా చౌక్లో నల్ల రిబ్బన్లతో మేమందరం కూడా నిరసన ప్రదర్శన చేస్తాం. ఈసారి సంబరాలు చేసుకోము మేము, ఎందుకంటే చదువుకొని కష్టపడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి కుటుంబాలను వదిలిపెట్టి నిద్రాహారాలు మాని ప్రయత్నం చేసేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా జీవో 3తో మీరు అన్యాయం చేస్తున్నారు కాబట్టి జీవో 3 రద్దు చేయాలని చెప్పి మహిళా దినోత్సవం నాడు ధర్నా చౌక్లో నల్ల బ్యాడ్జిలతో భారత్ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తాం. పొద్దున 11:00 మొదలు పెడితే 4-5 గంటల వరకు కూడా ఈ నిరసన ప్రదర్శన ఉంటుంది. కలిసి వచ్చేటటువంటి బుద్ధిజీవులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది మహిళలకు, విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం. చాలామందికి ఇందులో టెక్నికల్ అంశాలు అర్థమైతే లేవు. రోస్టర్ పాయింట్ తీసేసిండ్రు, హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అంటే టెక్నికల్ పాయింట్స్ అర్థమైతే లేవు. కానీ నిన్న మొన్న జరిగిన ఈ నియామకాలు, ఈ ప్రభుత్వం చేసిన నియామకాలు పెద్ద సాక్ష్యం. 626 ఉద్యోగాలు నింపితే కేవలం 77 ఉద్యోగాలు మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి. వాస్తవానికి 33% రావాలి, కానీ కేవలం 77 ఉద్యోగాలు మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా గర్వంగా ఇవాళ మళ్ళా మేము ఒక 5,000 ఉద్యోగాలను ఇస్తూ ఉన్నాం, అందులో టీచర్సు, కానిస్టేబుల్సు, మెడికల్ సిబ్బంది ఇవన్నీ కూడా మేము ఇవాళ నింపబోతూ ఉన్నామని చెప్తున్నారు. నిజానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి నర్సింగ్ స్టాఫ్ ఆఫీసర్సు, పోలీసు, ఫైరు, ట్రాన్స్పోర్టు, ఎక్సైజు, జైల్సు ఇవన్నీ కలిపి 28,000 ఉద్యోగాలు ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చినారు. కానీ తెలంగాణ ప్రజలందరి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఈ 28,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే నోటిఫై అయినాయి, అప్పుడే పరీక్షలు అయినాయి, అప్పుడే రిజల్ట్ వచ్చినాయి. నియామక పత్రాలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. సో మీరేదైతే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారో ఆ 2 లక్షలల్లో ఈ 28,000 తీసేయాల్సి ఉంటుంది.
ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినటువంటి ఒకటే ఒక నోటిఫికేషను, డిఎస్సి నోటిఫికేషను, అది 11,000 ఇచ్చిండ్రు. గ్రూప్ 1 నోటిఫికేషను ఇదివరకే ఉన్న 500 ఉద్యోగాలకు ఇంకొక కొత్తగా 63 ఉద్యోగాలు కలిపి కొత్త నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చిండ్రు, తప్పితే ఇంకొకటి కాదు. కానీ ఈ GO3 రద్దు చేయకుండా మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినా ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ముందు GO3 రద్దు చేసి నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇప్పుడు గురుకుల దాదాపు 6,000 పైగా పోస్టులు ఉన్నాయి, దాన్ని అసెండింగ్ ఆర్డర్లో నింపుతూ ఉన్నారు. దానివల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఒకటే అభ్యర్థికి 2-3 ఉద్యోగాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ అభ్యర్థులు ఉద్యోగాల్ని వదులుకోవడం అంటే రిలింక్విష్మెంట్ అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తే చాలామందికి న్యాయం జరుగుతుంది. ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. NOC తీసుకొని వచ్చినటువంటి జాబ్లలో ఒక జాబ్ సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా మిగిలిన DL, JL, లైబ్రరియన్, TGT, PGT ఇవన్నిటి కూడా నోటిఫికేషన్ ఇచ్చి త్వరలో భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. March 8 జరిగేటటువంటి ధర్నాకి పెద్ద ఎత్తున మేము సంబరాలు చేసుకోకుండా మహిళా దినోత్సవం రోజు నిరసన చేస్తూ ఉన్నాం కాబట్టి మా జర్నలిస్ట్ మిత్రులు, మిగతా పార్టీలు, ఆర్గనైజేషన్స్, ప్రజా సంఘాలు అందరు కూడా కలిసి రావాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ.